పిఆర్సీ ఎపిసోడ్ కు ఫుల్ స్టాప్ పడిన వెంటనే టీచర్లు ఆందోళన బాట పట్టడాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది ముందు నుంచి చర్చల్లో ఉండి అన్నింటికీ అంగీకరించి కథ సుఖాంతం కాగానే ఫిట్మెంట్ పేరుతో గురువులు చేస్తున్న రచ్చను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది టీడీపీ కరుసన్నల్లో వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళనలు జరుగుతున్నాయని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి మరోవైపు ఈ మొత్తం ఎపిసోడ్ పై సీఎం జగన్ నిప్పులు చెరిగారు అనేక ఆందోళనలు రోజుల కొద్దీ చర్చల కసరత్తు తర్వాత ఎట్టకెలకు పిఆర్సీ ఎపిసోడ్ కు శుభం కార్డు పడింది ఉద్యోగుల ఆవేదన ఆందోళనలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం నాలుగడుగులు దిగివచ్చింది ప్రభుత్వ లెక్కల ప్రకారం పదకొండు వేల కోట్లకు పైగా అదనపు భారం భరించటానికి సిద్ధపడింది అయితే చివరి సమావేశంలో మినిట్స్ పై సంతకాలు చేసిన తర్వాత ఫిట్మెంట్ సరిపోదని ఉపాధ్యాయ సంఘాలు ఎస్టీయూ యూటీఎఫ్ ఆందోళన బాట పట్టారు కొంతమంది కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఆశా వర్కర్లు లాంటి వాళ్లు రోడ్డెక్కి ఆందోళనలు చేయటం మొదలుపెట్టడాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది జగనన్న చేదోడు పథకం కింద వరుసగా రెండు ఏడాది లబ్దిదారుల ఖాతాలో నగదు జమ చేసే కార్యక్రమం సందర్భంగా సీఎం జగన్ ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రతిపక్షాలపై నిప్పులు సమస్యలు సామరస్యంగా పరిష్కారం అయ్యాక ఆ ప్రక్రియకులో కూడా భాగస్వాములు కూడా అయిన కొన్ని లెఫ్ట్ పార్టీ అయిన కొన్ని లెఫ్ట్ పార్టీకి సంబంధించిన యూనియన్స్ అక్కడేమో సంతకాలు పెట్టారు సంతోషాన్ని వెలుబుచ్చారు మరుసటి రోజు కేవలం ఈ లెఫ్ట్ పార్టీకి సంబంధించిన ఈ భాగస్వామ్య కొన్ని యూనియన్లు ఈ ఎర్ర పార్టీలు పచ్చ పార్టీలకు సంబంధించిన కొన్ని యూనియన్స్ పడతామని ఈ ఈ టీచర్లు టీచర్లు ఉంటే ఉంటే కొంతమంది నిజంగా బాధ అనిపిస్తుంది ఉద్యోగుల సమ్మె జరిగితే బాగుండేదని చాలా శక్తులు కోరుకున్నాయని సమస్య సానుకూలంగా పరిష్కారం కావటంతో వారికి కడుపు మంట ఉందని అన్నారు సీఎం జగన్ ఎర్ర జెండాల వారికి బాబు దత్తపుత్రుడికి సమ్మె కావాలని సెటైర్లు వేశారు సీఎం జగన్ నిజంగా ఈ రొచ్చగొట్టే ఈ నాయకులు గాని ఇలా రెచ్చిపోయేట్టుగా చేయాలని తాపత్రయపడతా ఉన్న ఈ ఎల్లో మీడియా కానీ వీళ్ళందరూ కూడా నిజంగా వీళ్ళంతా కూడా మనుషులేనా అని చెప్పి ఒకసారి నిజంగా అందరం కూడా ఆలోచన చేయాలి చంద్రబాబు ప్రభుత్వ హయంలో వివిధ కేటగిరీల ఉద్యోగులకు ఉన్న జీతాలు తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెంచిన జీతాల వివరాలను తెలిపారు సీఎం జగన్ ఈ పెంపుదల వల్ల మూడు లక్షల మంది ఉద్యోగులకు అయ్యే జీత భత్యాల వ్యయం ఏడాదికి ఒక వెయ్యి నూట తొంభై ఎనిమిది కోట్ల నుంచి మూడు వేల నూట ఎనభై ఏడు కోట్లకు పెరిగిందని ఉంది ఇటువంటి పరిస్థితుల్లో ఇలా కొంతమంది కేవలం ప్రభుత్వం మీద రెచ్చగొట్టాలి అని చెప్పి ఇటువంటి కొంతమంది ఆ ఆ పిల్లలు కావాలి ఏం సమాధానం చెప్తారు పిఆర్సీ జీవోల్లో పెద్ద ఎత్తున సవరణలు చేసి ఉద్యోగులకు ప్రయోజనం కలిగేటట్లు చేసినా ఇంకా కొందరు ఉద్యోగులు ఉపాధ్యాయులు ఉద్యమానికి సిద్ధపడడంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే చర్యలు తీసుకోవాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది